ఏపీలో సీనియర్ ఐపీఎస్లపై వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతున్నా వారికి మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్లకు పార్టీ రంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా వారిని ప్రతిరోజు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసులో హాజరు వేసుకోవాలని ఆదేశించింది. ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్లోనే రోజంతా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు డీజీపీ కూడా ఏదైనా పని అప్పగిస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఐపీఎస్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇప్పటికీ 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు, ఒక వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం రాష్ట్ర చరిత్రలో. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ ఐపీఎస్ అధికారులకి చేదు అనుభవాలు, వింత రాజకీయ వివక్ష అన్నది రాజకీయ పేరుతో రాజకీయ ముద్ర వేసి వివక్ష చూపిస్తున్నటువంటి ధోరణి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ ధోరణి పట్ల సీనియర్ ఐపీఎస్ అంతా కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 నెలలు అవుతుంది. ఇందులో దాదాపుగా నెలన్నర నుండి కొందరు సీనియర్ ఐపీఎస్ని ఉద్దేశపూర్వకంగా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచి వేధించడం ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు ఈ పోస్టింగ్ కోసం వెయిట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులకు సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా అవమానించాలి. ప్రతిరోజు వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళని ఆ చిన్న చూపు చూసేలా చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేయించింది. డీజీపీ ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాలు చూసి ఐపీఎస్ అధికారులంతా కూడా కంగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ లో ఉన్నారో, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఆ డీజీపీ ఆఫీస్కి రావాలి. ఉదయం 10 గంటలకు ఏదైతే ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టాలి, అటెండెన్స్ నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, రోజంతా కూడా అక్కడే ఉండాలి. ఎప్పుడు ఏ డ్యూటీ అసైన్ చేసినా సరే, డీజీపీ ఏ డ్యూటీ అప్పగించినా సరే వెంటనే ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ వేసుకొని అక్కడే ఉండాలన్నది. సాధారణంగా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారులు కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనేది ఎప్పుడైనా ఉండేటప్పుడు చాలా తక్కువ రోజులు ఉంటుంది. వేరొక చోటకి బదిలీ చేసేంత వరకు కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ పెడతారు. ఆ సమయంలో జీఏడీ లేదా అటు ఐఏఎస్ అయితే జీఏడీలోనే, ఐపీఎస్ అయితే డీజీపీ ఎక్కడ రిపోర్ట్ చేయమంటే అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉత్తర్వులు వస్తే అప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేసి వెంటనే అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యే పరిస్థితి. సో ఇక్కడ ఇది కేవలం వీళ్ళని, ఎందుకంటే ఇందులో చాలా మంది సీనియర్ అధికారులు గతంలో చంద్రబాబుని అవినీతి కేసుల్లోని, నారా లోకేష్ అవినీతి కేసుల్లోని, అదేవిధంగా మార్గదర్శి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఎవరైతే దర్యాప్తు చేశారో వాళ్ళందరిపైన రాజకీయంగా ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగా ఇటువంటి వింత ఆదేశాలు జారీ చేస్తుందని ఐపీఎస్ అధికారులు మండిపోతున్నారు. ఓకే సతీష్.